హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రభాకర్ చౌటీ వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ తెలంగాణ స్కీమ్స్లో భాగంగా మనం ఇంకొక ముఖ్యమైనటువంటి స్కీమ్ను చర్చించబోతున్నాం సో అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ఎందుకు వచ్చింది ఈ పథకం అనంటే ఈ ఎస్సీల నుండి మరియు ఎస్టీల నుండి చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది సో విదేశాలలో చదువుకోవడానికి వెళ్ళేటటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం వాళ్ళ యొక్క ఉన్నత విద్య కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించడానికి తీసుకొచ్చినటువంటి పథకం ఈ అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకం దీంట్లో ఎవరు ఎలిజిబుల్ అండి ఓన్లీ ఎస్సీ మరియు ఎస్టీలు మాత్రమే ఎలిజిబుల్ ఎప్పుడు ప్రారంభించారు దీన్ని దసరా సందర్భంగా రెండు వేల పదహారులో ఈ పథకాన్ని ప్రారంభించరు ఇప్పటికీ కూడా ఇది మరి కొనసాగుతూనే ఉంది స్టార్టింగ్లో ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి క్రమంలో ఒక్కో విద్యార్థికి పది లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ పది లక్షల రూపాయలను ఇరవై లక్షలకు పెంచారు ఓకే ఈ పది లక్షల రూపాయలను ఇరవై లక్షలకు పెంచిరు ఈ పథకాన్ని వా అంటే ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి అంటే ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి అని అంటే కనీస అర్హత వయసు అంటే వీళ్ళకు వీళ్ళ యొక్క ఆదాయము ఐదు లక్షలకు మించకూడదు ఐదు లక్షలకు మించకూడదు సో ఈ విద్యార్థులు బ్రిటన్ కానీ అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ సింగపూర్ కానీ జపాన్ కానీ జర్మనీ కానీ సౌత్ కొరియా కానీ ఫ్రాన్స్ కానీ కెనడా కానీ న్యూజిలాండ్ కానీ ఇక్కడ ఏ దేశాలలోకైనా వెళ్ళి చదువుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో మీరు వెళ్ళిన తర్వాత ఇంతకుముందు కొంత వెసులుబాటు ఉండేది బట్ ఇప్పుడు మాత్రం మీరు వెళ్ళిన తర్వాత మరియు దీనికి ఇంటర్వ్యూలు కూడా నడుస్తాయి సో ప్రతి సంవత్సరం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు అప్లై చేసుకునేటటువంటి విధంగా ఇప్పుడు దీన్ని తీసుకొచ్చారు సో ఇదే రకంగా ఇప్పుడు ఇది ఎస్సీ ఎస్టీలకు ఉంది కాబట్టి మైనారిటీలకు గుంగా ఇట్లాంటి పథకాన్ని తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు ఆ పథకమే చీఫ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్స్ ఓవర్సీస్ చీఫ్ మినిస్టర్స్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ సో ఇది మైనారిటీల కోసం తీసుకొచ్చినటువంటి పథకం ఓకే మైనారిటీల యొక్క అంటే మైనారిటీ విద్యార్థులు విదేశాలలో విద్యను అభ్యసించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం అందించేటటువంటి మైనారిటీ స్కాలర్షిప్ ఏంటి అని అంటే చీఫ్ మినిస్టర్స్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీము సో దీన్ని రెండు వేల పదిహేను మే పంతొమ్మిదిన దీన్ని ప్రారంభించరండి మే పంతొమ్మిది రెండు వేల పదిహేనున ఈ పథకాన్ని దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో ఇంతకు ముందు ఈ పథకంలో భాగంగా పది లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దీన్ని కూడా ఇరవై లక్షలకు పెంచారు సేమ్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ఎట్లయితే ఉందో ఇది కూడా అదే రకంగా ఉంటుంది సో వీళ్ళతో పాటుగా అంటే మైనార్టీలకు మరియు ఎస్సీ ఎస్టీలతో పాటుగా బీసీలకు కూడా ఇట్లాంటి పథకాన్ని తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఇంకొక పథకాన్ని తీసుకొచ్చింది ఆ పథకమే మహాత్మా మహాత్మా జ్యోతిబా పూలే జ్యోతిబా పూలే మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి ఇది ఇంతకుముందే అడిగిందండి ఓవర్సీస్ విద్యానిధి సో ఈ పథకాన్ని చాలాసార్లు అడిగిండు బీసీ విద్యార్థుల కోసమేమో మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి ఎస్సీ ఎస్టీల కోసమేమో అంబేద్కర్ విదేశీ విద్యానిధి మైనార్టీల కోసమేమో చీఫ్ మినిస్టర్స్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీము ఈ మూడు అంశాల పరంగా మీకు ప్రశ్నలు వచ్చేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఇరవై లక్షల రూపాయల నగదును ఓకే ఆ విద్యార్థి ఖాతాలో జమ చేయడం అనేది జరుగుతుంది ఓకే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఓవర్సీస్ స్కీమ్స్ ఆఫ్ ద తెలంగాణ